కొమరం భీం జిల్లా చింతలమనేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు శ్రమదానం నిర్వహించారు. పాఠశాలకు వెళ్లే దారుల్లో బురద ఉండడం వలన ఇసుక పోసి నడిచే విధంగా బాగు చేశారు. ఈ సందర్భంలో విద్యార్థులు తమకు పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు దేవాజీ, ఆత్మారాం, పాపయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్లో టాయిలెట్స్ లేవు, మాకు బాగా ఇబ్బందిగా ఉంది. కంఫర్ట్ వాళ్ళు కూడా లేవు, తరగతులు కూడా లేవు. మాకు 210 విద్యార్థులు ఉన్నారు. వారికి అందరికీ సౌకర్యం లేదు. మేము రావడానికి కూడా అంత పెద్దగా ఉంది. అది దాటి రావడానికి చాలా కష్టంగా ఉంది. పై అధికారులు మాపై స్పందించి మాకు